వెల్కమ్ టు మై ఛానల్. గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. గుమ్మడికాయలో చాలా లాభాలు ఉంటాయండి. గుమ్మడికాయలు 4-5 రోజులు ఎండలో పెట్టుకుంటే ఆ విధంగా ఉంటాయి. ఎంత ఎండ పెట్టుకుంటే అంత నిలవగా ఉంటాయి గుమ్మడికాయ వడియాలు. చూడండి చాలా చక్కగా వచ్చాయి. ఎలా పెట్టుకోవాలో చూద్దాము. గుమ్మడికాయని అన్నీ అలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. గుమ్మడికాయలో చాలా లాభాలు ఉన్నాయండి. మినరల్స్ విటమిన్స్ ఉన్నాయి గుమ్మడికాయలో. గుమ్మడికాయ అలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత గింజలు కూడా వేస్ట్ కానివ్వకూడదు. అలా కొబ్బరి తురిమినట్టుగా గుమ్మడికాయను మొత్తం జాగ్రత్తగా తురుముకోవాలి. చక్కగా తురుముకోవాలి గుమ్మడికాయని. చూడండి అలా కాయ మొత్తం తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఒక క్లాత్లో వేసుకోవాలి. ఆ గుమ్మడికాయ తురుమంతా వేసుకొని అలా వాటర్ మొత్తం తీసేసుకోవాలి. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. గుమ్మడికాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా మొత్తం వాటర్ని తీసేసుకోవాలి. తీసేసుకొని దాని మీద ఒక చపాతి పీట బరువు పెట్టుకోవాలి నైట్. గుమ్మడికాయ సరిపడ 2 గ్లాసులు అంటే ఈజీగా 1/2 కేజీ మినప్పప్పు అవుతుంది. అది నైటే మనము నానపెట్టుకోవాలి. మినప్పప్పుని నైట్ నానపెట్టుకొని మార్నింగ్ గ్రైండర్ పట్టుకోవాలి. చూడండి మినప్పప్పు నానిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము మినప్పప్పుని. గట్టిగా పట్టుకోవాలండి. పిండి లూజ్ ఉండకూడదు వడియాలకి. గట్టిగా ఉంటేనే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి అలా గట్టిగా ఉండాలి. చూపించిన విధంగా అలా గట్టిగా ఉండాలి. పిండి మొత్తం 1/2 కేజీ మినప్పప్పు అలా పట్టుకోవాలి. ఒక గుమ్మడికాయకి 1/2 కేజీ పిండికి 100 గ్రాముల పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి గుమ్మడికాయ వడియాలు. చూడండి గుమ్మడికాయ వాటి తీసేసాం కదా పొడి పొడి ఉంది. మనం ముందుగా పట్టు పెట్టుకున్న మినప్పిండిలో గుమ్మడికాయ కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. గుమ్మడికాయ పచ్చిమిర్చి మినప్పప్పు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని 3 మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి గుమ్మడికాయ మినప్పప్పు కొంచెం జీలకర్ర మొత్తం పిండిని అలా మొత్తం కలుపుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో పిండి. మొత్తం అలా రెడీ చేసుకోవాలి పిండి. గుమ్మడికాయ వడియాల పిండి అలా రెడీ చేసుకొని ఒక బెడ్షీట్ వేసుకొని దాని మీద ఒక కవర్ వేసుకొని అలా చిన్నగా రౌండ్గా పెట్టుకోవాలి. అది గుమ్మడికాయ వడియాలు ఎప్పుడే కానీ పొద్దున 9 గంటలకే పెట్టుకోవాలండి ఎండ ఉన్నప్పుడే. చూడండి మొత్తం అలా పెట్టేశాము. మధ్యాహ్నం ఒకసారి వాటిని 2 సైడ్ తిప్పుకోవాలి. చూపించిన విధంగా అలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత 1-2-3 రోజులు కంపల్సరీ ఎండలో ఆరబెట్టుకొని డబ్బాలో వేసుకున్నారంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి. అవి ఎంత ఎక్కువగా ఎండితే అంత నిల్వగా ఉంటాయి గుమ్మడికాయ వడియాలు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్.